కొమరం భీమ్ ఆశిబాబాద్ జిల్లాలో మావోయిస్టుల కలదురుగా ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజశేఖర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్, డీజీపీ చూసుకున్నట్లయితే ఇటు గత 3 రోజులుగా ఆయన పర్యటన అయితే గోప్యంగా జరిగినటువంటి అంశం ఉంది. అయితే 3 రోజులుగా అటవీ ప్రాంతం ఏదైతే ప్రాణహిత సరిహద్దు ప్రాంతం కావచ్చు, ఇటు తిరియానికి సంబంధించి కావచ్చు, ఇటు అటవీ ప్రాంతంలో అయితే స్వయంగా కూడా ఈ రోజు పర్యటించినటువంటి అంశం ఉంది. గత 3 రోజులుగా ఆయన ఏ అటవీ ప్రాంతానికి ఏ మార్గంగా వెళ్తున్నాడు అనేది కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అంత చిక్కినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే మావోయిస్టుకు సంబంధించినటువంటి దళం ఎక్కడైతే ఉందో ఇదివరకు కూడా గతంలో కూడా సంచరించినటువంటి నేపథ్యం ఉంది. అయితే వాటిని ట్రేస్ చేయడానికి ఆయనే రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు ఉన్నతాధికారులను కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేయడము, దీంతో పాటుగా కుంబింగ్ ని కూడా ఇటు అడవిలో కూడా పూర్తిగా కూడా ఆయన కుమ్మిని కూడా చేపట్టేటువంటి అంశంలో మనకు కనిపిస్తా ఉంది. మర్మూల ప్రాంతమైనటువంటి తిరియాని ఏదైతే ఉంటుందో ఇటు పోలీస్ స్టేషన్ ను కూడా ఆయన ఈరోజు సందర్శించినటువంటి అంశం ఉంది. ఇలా చూసుకున్నట్టయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఇటు దళం సంచరిస్తున్నటువంటి అంశాన్ని అయితే పూర్తిగా కూడా క్షుణ్ణంగా ఆయనే పరిశీలిస్తున్నట్టు ఇక్కడ చర్చాంశనీయంగానైతే మారింది. ఒక రాష్ట్ర స్థాయి డీజీపీ ఇక్కడికి రావటము, దీని దళాన్ని దీన్ని ఎట్టి పరిస్థితులను కూడా పట్టుకోవాలన్నటువంటి ఒక అంశంగానైతే ఈ చర్చ అయితే ఇక్కడ కొనసాగుతున్నట్టుగా మాకు తెలుస్తా ఉంది. స్వప్న చూసుకున్నట్లయితే ఇప్పుడు డీజీపీ మావోయిస్టుల కట్టడికి కొన్ని మార్గదర్శకాలు కూడా చెప్పినట్టు ఉంటుంది చెప్పారని తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏమేమి చెప్పారు, వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే మర్మూల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు మావోయిస్టులకు సంబంధించినటువంటి సానుభూతి పరులనైతే ఇటు టార్గెట్ చేసినటువంటి అంశం ఉంది. ఇటు ఎప్పుడైతే పోలీసులకి ఇటు జూన్ నెలలో జరిగినటువంటి ఎదురుకాల్పులకు వచ్చినటువంటి సందర్భంలో ఇటు ఒక డైరీని అయితే అక్కడ వదిలి వెళ్ళినట్టుగా మావోయిస్టులకు సంబంధించినటువంటి డైరీ అయితే వచ్చింది. ఆ డైరీలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖులకు సంబంధించినటువంటి పేర్లు కూడా దాంట్లో ఉన్నాయని, దానికి సంబంధించి సానుభూతి పరులకు పేర్లకు సంబంధించి కూడా ఉండి ఇటు పోలీసులకు ఆ విధంగా అటు వారికి ఏమైనా సహకరిస్తున్నారా, వీరు తప్పించుకోవడానికి కారణం ఏంటి, జూలై నెలలో ఎదురుకాల్పులకు సంబంధించినటువంటి సమక్షంలో ఎలా తప్పించుకున్నారు, అయితే వీరికి ఎవరైనా తోడ్పడుతున్నారా, లేదా డైరీలో ఉన్నటువంటి పేర్లకు సంబంధించినటువంటి వాటిని అయితే ట్రేస్ చేసినటువంటి అంశం ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు నిర్మల్ జిల్లాతో పాటుగా ఇటు ఆశిఫాబాద్, ఇటు కుమరంభీం జిల్లా, ఇటు కాకినాడ సంబంధించి ప్రాణహిత సరిహద్దు, ఇలా మావోయిస్ట్ సానుభూతి పరులకు సంబంధించి కూడా వారిని రెక్కి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు దీనికి సంబంధించి ఇప్పటికే మావోయిస్టుల కదలికలు ఉన్నటువంటి అంశంగా ఇటు తిరియానికి అటవీ ప్రాంతంలో మాత్రం ఇటు డీజీపీ కూడా ఈరోజు పర్యవేక్షించి ఆయన కూడా అక్కడ పూర్తి విషయాన్ని కూడా రాబడుతున్నారు. స్వప్న రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.